పక్కలో పాములైనా పెట్టుకుని పడుకోవచ్చు కానీ పక్క దేశంగా చైనా లాంటిది ఉండకూడదని చాలా మంది జాతీయవాదులు దేశభక్తులు అంటూ ఉంటారు. ఆ మాట అంటే మన దేశంలోని చైనా బానిసలకి కోపం వస్తుంది, కానీ ఆ మాటల్లో నిజం ఉంది. చైనా 1962లో మనల్ని నమ్మించి మోసం చేసిందని ఎవరైనా పెద్ద మనుషులు బాధపడితే ఈ బానిసలకి తెగ కోపం వచ్చేస్తుంది. అసలు ఆ యుద్ధంలో తప్పంతా ఇండియాదే, మా మంచి మావో ముందు నుండి హెచ్చరిస్తూనే ఉన్నాడు, అయినా మనవాళ్లదే తప్పు అంటూ ఆ మావోగాడి బూటు నాకుతారు. మన కర్మ కాలిపోయి వీళ్ళకి మన దేశంలో పెద్ద మనుషుల మేధావుల ముద్ర ఉంది. అదడ్డం పెట్టుకుని వీళ్ల పైత్యాన్ని మనకెక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళ లాజిక్లే వెరైటీగా ఉంటాయి. మావోని పొగుడతారు, కసబ్ను చూసి జాలిపడతారు, ముంబై పేలుళ్ళ యాకూబ్కి క్షమాభిక్ష పెట్టాలంటారు, పార్లమెంటుపైనే దాడి చేసిన వారికి సహాయపడిన అఫ్జల్ గురుని వెనకేసుకొస్తారు. వీళ్ళంతా వల్లించే మాటలు వింటే నిజంగా మావో గొప్పవాడేమో, పైన చెప్పిన మిగిలిన వాళ్ళంతా పరమ శుద్ధపూసులేమో, చైనా యుద్ధంలో మనదే తప్పేమో అనే అనుమానం మనకు వచ్చేస్తుంది. అందుకే మిగిలిన వాళ్ళందరినీ ప్రస్తుతానికి పక్కన పెట్టినా కనీసం చైనా బుద్ధి అయినా తెలుసుకుంటే వీళ్ల మాటలు ఎంత నీటి మూటలో మనకు అర్థమైపోతుంది. సో ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఇటువంటి సమాచారం ఇవ్వడానికి మేము ఎన్నో పుస్తకాలు చదువుతూ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ విషయాలను సేకరించి మీకు అందిస్తూ ఉంటాం. దానికి ప్రతిగా మిమ్మల్ని మేము కోరేది ఒకటే, మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక సబ్స్క్రిప్షన్, కామెంట్, లైక్ల ద్వారా మీరు అందించే ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. విస్తీర్ణ పరంగా చైనా చాలా పెద్ద దేశం. సో ఆటోమేటిక్గా చాలా దేశాలతో సరిహద్దు ఉంటుంది. అలాగే చైనాకి భౌగోళికంగా 14 దేశాలతో సరిహద్దు ఉంది. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, భారత్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, లావోస్, మంగోలియా, బర్మా, నేపాల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, వియత్నాం, ఈ దేశాలతో చైనాకి భౌగోళిక సరిహద్దులున్నాయి. అయితే ఈ లిస్టులో ఉన్న ప్రతి దేశంతోనూ చైనాకి సరిహద్దు గొడవలున్నాయి. ఆఖరికి ఎప్పుడూ చైనా కాళ్ళు నొక్కే పాకిస్తాన్తో కూడా కొన్ని లోకలకలున్నాయి. సరే, భౌగోళికంగా పక్కపక్కనే ఉన్నాయి గనక ఏవో గొడవలు ఉండి ఉండొచ్చులే అనుకోవచ్చు. కానీ మధ్యలో 100 కిలోమీటర్ల సముద్రం ఉండి, ఆ సముద్రానికి అవతల ఉండే జపాన్, ఇండోనేషియా, సింగపూర్, బ్రూనై, దక్షిణ కొరియా, కంబోడియా, మకాయు, ఫిలిప్పీన్స్, మలేషియా లాంటి దేశాలతో కూడా చైనాకి సరిహద్దు పంచాయతీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. దీనికి ముఖ్య కారణం తన మిలిటరీ ఆర్థిక శక్తి వల్ల చైనాకు పెరిగిన అహంకారం. గతంలో ఇలాగే ఆర్థిక బలం, మిలిటరీ అండా ఉన్నాయన్న కండకావరంతో టిబెట్ లాంటి చిన్న దేశాన్ని మింగేసింది. గత చరిత్ర ఏదేదో తవ్వి ఫలానా ప్రాంతం మాదే అని తగవ పెట్టుకుంటుంది. మధ్యలో సముద్రం ఉంది కదరా బాబు అంటే అసలు దక్షిణ చైనా సముద్రం మొత్తం మాదే, దానికి ఆనుకుని ఉన్నాయి గనక మీ దేశాల్లో కొంత భాగం కూడా మాదే అని దబాయిస్తుంది. ప్రపంచంలో ఇన్ని దేశాలతో సరిహద్దు పంచాయతీలున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అంతర్జాతీయ తీర్మానాల ప్రకారం సముద్ర తీరాన్ని కలిగి ఉన్న ప్రతి దేశానికి తన తీరం నుండి 200 కిలోమీటర్ల లోపల వరకు సముద్ర జలాల మీద సంపూర్ణ హక్కు ఉంటుంది. అంటే ఆ జలాల్లో చేపల వేట, మిగిలిన ఆర్థిక లావాదేవీలపై పూర్తి హక్కు ఆ దేశాందే అవుతుంది. అంటే ఒక దేశానికి తీరం నుండి 190 కిలోమీటర్ల తర్వాత ఒక ద్వీపం ఉండి, ఆ ద్వీపం ఆ దేశ అధీనంలో ఉందనుకోండి, మళ్ళీ ఆ ద్వీపం నుండి 200 కిలోమీటర్లు, అంటే మొత్తం తీరం నుండి 390 కిలోమీటర్లు ఆ దేశ సముద్ర జలాల పరిధిలోకే వచ్చేస్తాయి. ఇదే సూత్రాన్ని అడ్డం పెట్టుకుని దక్షిణ సముద్రంలో చైనా కుయుక్తులకు పాల్పడుతుంది. తీరం నుండి చాలా కిలోమీటర్ల దూరంలో కొన్ని కృత్రిమ దీవుల్ని తయారు చేసి, చూసారా ఇది మా భౌగోళిక ప్రాంతమే, సో ఇక్కడ నుండి 200 కిలోమీటర్ల వరకు సముద్రంపై సంపూర్ణ హక్కు మాదే అంటూ దబాయిస్తుంది. భారతదేశం చుట్టూ ముత్యాల సరం పేరిట యుద్ధ వ్యూహాన్ని నిర్మిస్తుంది. పక్కనే ఉన్న పాకిస్తాన్ తన చేతిలో పావే కనుక దాన్ని అడ్డం పెట్టుకుని గ్వదర్ పోర్టుని తన అధీనంలోకి తీసేసుకుంది.
అక్కడి నుండి గుజరాత్ తీర ప్రాంతంపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తుంది. పేద చిన్న దేశాలకి పెద్ద పెద్ద మొత్తాల్లో అప్పులు ఇవ్వడం, అవి తీర్చలేక వారు ఇబ్బంది పడుతుంటే ఆ దేశాల్లోని పోర్టులని, కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలని 99 సంవత్సరాలకి లీజు పేరిట తన అధీనంలోకి తీసుకోవడం, ఇదే చైనా కుటిల వ్యూహం. ఇలాగే పాకిస్తాన్, శ్రీలంక, తాజాగా నేపాల్లు చైనా విషకౌగిల్లోకి వెళ్ళిపోయాయి. మన దేశంలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, అబ్బా పాకిస్తాన్కి చైనా ఎంత గొప్ప మిత్రదేశమో కదా, మనకి కూడా అలాంటి దేశం అండ ఉండి ఉంటేనా అనుకుంటూ పులకించిపోతారు. కానీ అసలు నిజం వేరు. చైనా దృష్టిలో పాకిస్తాన్ మిత్రదేశం కాదు, బానిస దేశం. ఎలా అంటే, మనకి వచ్చే జీతం, ఆస్తులు అన్నీ పక్కింటి వాడి చేతిలో పెట్టి, బాబు నువ్వే నాకు దిక్కు, నాకు చేత కాదు అంటే ఏమవుతుంది, వాడు మనకి కొంచెం సహాయపడుతూనే అజమాయిషి చేస్తాడు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అదే. పాకిస్తాన్ గ్వదర్ పోర్టును, ఇంకా వ్యూహాత్మకంగా కీలకంగా ఉండే ప్రాంతాలను చైనా పరం చేసింది. ఇప్పుడు గ్వదర్ పోర్ట్లోకి సాక్షాత్తు ఇమ్రాన్ ఖానే వెళ్లాలనుకున్న చైనా అనుమతి తప్పనిసరి. మొన్నొకసారి మా దేశంలో కూడా బుల్లెట్ ట్రైన్లు వేస్తే ఎలా ఉంటుందని పాకిస్తాన్ పార్లమెంటు సభ్యులు కొంతమంది చైనా ప్రతినిధిని అడిగారట. ఆ మాట వింటూనే మీక బుల్లెట్ ట్రైనా అంటూ ఆ ప్రతినిధి పార్లమెంటు హాల్లోనే హేళనగా నవ్వేట. ఆ మాట ఆ దేశ మంత్రే ఒకసారి చెప్పాడు. ఇది పాకిస్తాన్పై చైనాకి ఉన్న అభిప్రాయం. అటువంటి పరిస్థితి మన దేశానికి వస్తే ప్రజలుగా మనం తట్టుకోగలమా? కనుక మనం చైనా స్నేహం దొరకలేదని బాధపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఆ విషపు చూపు మనపై డైరెక్ట్గా పడలేదని సంతోషించాలి. ఇప్పుడు చైనా కన్ను భూటాన్పై పడింది. మనకి భూటాన్కి ఒక మంచి అనుబంధం ఉంది. దాన్ని విచ్ఛిన్నం చేసి మెల్లమెల్లగా భూటాన్ని కూడా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నం. మొన్నటి గొడవలకు కారణం అదే. దాని తర్వాత చైనా టార్గెట్ నేపాల్, ఆ తర్వాత మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్. దాంతో ఇండియాపై బ్రహ్మాండమైన పట్టు లభిస్తుంది చైనాకి. అది దాని ప్లాన్. అందుకే ఇండియాతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భూటాన్పై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రస్తుతం మనకి చైనాకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నడుస్తున్నాయి. ఆటోమేటిక్గా మన దేశంలోని పనికిమాలిన మేధావులు కొందరు చైనా వైపు స్టాండ్ తీసుకుని మనల్నే సర్దుకుపోవాలని శల్యసారథ్యం చేస్తున్నారు. 1962 యుద్ధంలో మనదే తప్పు అంటూ తమ సూడో మేధావితనాన్ని నేటి యువతకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటల బుట్టలో ఎవరూ పడకుండా ఆపాలంటే చైనా నిజస్వరూపం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ నకిలీ మేధావుల మాటల్ని మనం తిప్పికొట్టగలం. ఈ మేధావులు రాసే వ్యాసాలు కానీ, నడిపే వెబ్ పత్రికలను కానీ గమనిస్తే అమెరికా సామ్రాజ్యవాదం, బూర్జువా అంటూ కొన్ని పుక్కిట పట్టిన పదాలని పదే పదే వల్లెవేస్తూ ఉంటారు. అమెరికా సామ్రాజ్యవాద దేశమే అయి ఉండొచ్చు, కానీ చైనా ఆ దశని ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ప్రపంచానికి అమెరికా కంటే చైనానే అత్యంత ప్రమాదకారి. ఈ విషయం మొన్న చైనా వైరస్ విషయంలోనే మనకి ప్రూవ్ అయిపోయింది. చైనా తయారీ రంగంలో చాలా అభివృద్ధి చెందింది అన్న మాట నిజం. కానీ నిత్యం కమ్యూనిజం, మావోయిజం, శ్రామికులు అంటూ ఇళ్ళకిక్కుసే చైనా అక్కడి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మాత్రం సరైన వేతనాలు ఇవ్వదు అనే విమర్శ చాలా బలంగా ఉంది. అంత పెద్ద దేశం, అపార మానవ వనరులున్న దేశం, ఇంత కారుచౌకగా తన ఉత్పత్తులను ఇవ్వగలుగుతుందంటే ఆ విమర్శ నిజమే అనిపించడంలో తప్పులేదు. నిత్యం చైనాని చూసి పులకించిపోతూ భారతదేశాన్ని విమర్శించే మన మేధావులకి ఇది తెలియదా అంటే తెలుసు, కానీ వాళ్ళంతే మారరు. కనుక వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారిని కూడా ఒక విధమైన మానసిక వికలాంగులుగా భావించి వదిలివేయవచ్చు. ఆ అవేర్నెస్ మీకు తీసుకురావాలన్నదే మా ఈ ప్రయత్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి సమాచారంతో కూడిన వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న విన్నపం. నేను మా టీం ఇటువంటి వీడియోలు చేయడానికి ఎన్నో పుస్తకాలు చదువుతూ, ఆన్లైన్లో ఉన్న సంక్లిష్టమైన సమాచారాన్ని సేకరించి విశదీకరించి మీకు అందిస్తూ ఉంటాం. దానికి ప్రతిగా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వమని. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం, లైక్ బటన్ నొక్కడం, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీరు అందించే చిన్న ప్రోత్సాహం
మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే వచ్చే గంట సింబల్ నొక్కితే గనక మా కొత్త కొత్త వీడియోల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరిపోతుంది.